హాయ్ అండి, వెల్కమ్ టు విజయలక్ష్మి గారు. ఈరోజు వచ్చేసి మనము నర్సరీకి వెళ్దామండి. ఇక్కడ పక్కన ఉన్న నర్సరీకి నర్సరీ వచ్చేసిందండి. మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం నర్సరీ. నాకైతే బయట నుంచి చిన్నగానే కనిపిస్తుంది, పదండి చూసేద్దాం మనం అయితే. ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి శ్రీ సూర్య నర్సరీ అండి. ఇది ఇందులో ఎంట్రన్స్లో మనకి చూసారు కదా తులసి కోటలు ఎలా ఉన్నాయో. ఇంకా వచ్చేసి మనం బయట పెట్టుకునే డెకరేషన్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేను చూస్తున్నానండి చెట్లు. ఇది వచ్చేసి మందారం చెట్టు అనుకుంటా అండి. ఇందులో కూడా ఇంకా చెట్లు ఉన్నాయి చాలానే. ఇవి కూడా వెరైటీ వెరైటీ చెట్లు ఉన్నాయండి. నేను గులాబీ చెట్టు మెయిన్ చూస్తున్నాను. ఇందులో అన్ని రెక్క గులాబీలే ఉన్నాయండి, కాకపోతే కలర్స్ వేరు వేరుగా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్గా. వైట్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి, ఎల్లో కూడా ఉన్నాయి. కాకపోతే నాకు ఒక కలర్ కావాలి, మెరూన్ కలర్ కావాలనుకుంటున్నాను, అదే చూస్తున్నానండి నేను. ఇందులో ముద్ద గులాబీ ఉంటుంది కదండి, ఆ గులాబీ కోసం చూస్తున్నాను. రెక్క గులాబీలు చాలా ఉన్నాయి, ఆ ముద్ద గులాబీ ఎక్కడుందా అనేసి చూస్తున్నాను. ఇక్కడ ఒకటి ఉన్నాయండి. అన్ని గులాబీలే కనిపిస్తున్నాయి, బాగా ఉన్నాయండి కలర్స్ కూడా. అవి చాలా బాగున్నాయి చెట్లయితే. ఇక్కడ వచ్చేసి మరవం చెట్లు అండి ఇవన్నీ కూడా. ఇక్కడ మందారం చెట్లు ఉన్నాయి. ఇందులో మందారంలో కూడా బాగా ఉన్నాయండి చెట్లు, కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. నాకు చాలా నచ్చాయి మందారంలో లైట్ కలర్స్, మెరూన్ కలరు, ఇంకా ఎల్లో కలరు బాగున్నాయండి చెట్లయితే. నాకైతే గులాబీ చెట్లు, ఇంకోటి మందారం చెట్లు చాలా బాగా నచ్చాయండి వీటిలో. ఇక్కడ రేటు కూడా రీజనబుల్గానే ఉంది, పర్వాలేదు. కాకపోతే ఇవన్నీ చెట్లు, కొన్ని చెట్లు పూల చెట్లు చాలా తక్కువ ఉన్నాయండి. మరి వర్షానికి అలా ఉన్నాయా ఏంటో అర్థం కాలేదు. ఈ మందారంలో మాత్రం నాకు ఈ మందారం నచ్చిందండి ఈ చెట్టు. నేను ఈ చెట్టు తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకోటి ఎల్లో కలర్ కూడా చూశాను, కానీ నాకు ఇది వచ్చేసి రెడ్ అండ్ పింక్ షేడ్లో కనిపిస్తుంది కొద్దిగా. ముద్ద మందారం కాకుండా నార్మల్ మందారంలో బాగుందండి కలర్ కూడా ఫ్లవర్, అందుకే అది తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి గులాబీ తీసుకున్నానండి, మెరూన్ కలర్ గులాబీ, ముద్ద గులాబీ. అందులో ఇంకోటి ఎల్లో కలర్ గులాబీ కూడా తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ, నేను అందుకే తీసుకోవట్లేదు. ఇవి కూడా కలర్ వేరేలా ఉన్నాయండి, ఇంకా అందుకే తీసుకోలేదు. ఇంకా వేరే వాటి కోసం చూస్తున్నానండి, ఎందుకంటే ఈ లక్ష్యం చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంట్లో. లేని చెట్లు కొత్త వెరైటీ ఏదైనా తీసుకుందామని చూస్తున్నాను. ఇందులో ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి కూడా డెకరేషన్ చెట్లేనండి. ఇందులో ఇవి చామంతులండి, చామంతులు చాలా రేట్ చెప్తున్నారు. ఈ పైన ఉన్న ఫ్లవర్స్ పెద్ద చెట్లు 300 అలా ఉన్నాయండి, కింద ఉన్నాయన్నీ 120 అలా ఉన్నాయండి. ఈ చెట్లు కూడా సేమ్ అండి, మన ప్రోమోగ్రానేట్ చెట్లు కూడా 120 చెప్తున్నారు. ఒక 20 రూపీస్ అలా తగ్గిస్తాను మేడం అని చెప్పారు వాళ్ళు. చూడాలి మరి. నేను ఇందులో మెరూన్ కలర్ తీసుకుందాం అనుకుంటున్నానండి చామంతుల్లో. ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. కానీ ఇక్కడ నర్సరీలో ఉన్నప్పుడు బాగా కనిపిస్తాయండి, ఇంటికి వెళ్ళాకే సరిగ్గా కనిపించట్లేదు. తాబేలు చూడండి, ఇక్కడ చాలా బాగుందండి తాబేలు. అది బోర్లా పడుకుంది, నేను వీడియో తీస్తున్నాను అనేసి వాళ్ళు మళ్ళీ రివర్స్ చేశారు. చూడండి ఎలా వెళ్ళిపోతుందో తాబేలు. ఇది రియల్ తాబేలు అండి. ఇక్కడ నర్సరీలో సీడ్స్ కూడా ఉన్నాయండి, ఇక్కడ ప్రతి ఒక్క సీడ్ ఉంది ఇందులో. నేనైతే సీడ్స్ వెజిటేబుల్స్ ఏమీ తీసుకోలేదు, ఫ్లవర్స్లోనే తీసుకున్నానండి. చామంతి అవి ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి అందుకని. ఇక్కడ వచ్చేసి ఇవి కూడా ఉన్నాయి చూడండి ప్లాంట్స్. ఇందులో ఇంకా ఫర్టిలైజర్స్ అవి ఏమీ లేవండి. ఇవి వచ్చేసి విండోర్ ప్లాంట్స్ చూడండి. ఈ ప్లాంట్స్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే నేను ఇవన్నీ ఏమీ తీసుకోలేదు. పర్వాలేదండి, బాగానే ఉన్నాయి నర్సరీలో. ఈ మ్యారిగోల్డ్ వచ్చేసి చాలా బాగా వస్తున్నాయండి చెట్లు. పూలు అయితే చాలా బాగున్నాయి. ఇవి కూడా అన్ని షోర్ చెట్సే ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా మల్లె చెట్లు, సన్నజాజి, ములక్కాయ చెట్లు, ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇక్కడ. కాకపోతే ఇవన్నీ ఆల్రెడీ ఓల్డ్ చెట్లే కదా, ఇంకేదన్నా న్యూగా తీసుకుంటే బాగుంటుంది అనేసి నేను ఇంకా అవన్నీ ఏమి తీసుకోలేదండి, ఒక 4-5 మాత్రమే తీసుకున్నాను. ఈ ములక్కాయ చెట్టు కూడా ఇంట్లో ఉంది ఆల్రెడీ. వైట్ రోజ్ నాకు అంతగా నచ్చలేదండి, అందుకే తీసుకోలేదు.
ఇందులో నేను ఇలాంటి మెరూన్ కలర్ చెట్టు తీసుకున్నాను. ఇలాంటి తీసుకోవాలని ఆశగా ఉంది, కాకపోతే ఇంట్లో ప్లేస్ లేదండి ఎక్కువగా, అందుకే నేను అది ఇచ్చేయలేదు. ఇక్కడ చూసారు కదా ఫ్లవర్స్, ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయండి ఇంట్లో, నేను అందుకే తీసుకోలేదు వీటిలో, కాకపోతే మీకు చూపిద్దాం అనేసి తీసాను. చూడండి నేను ఇవి మాత్రమే తీసుకున్నానండి. ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి.